నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి వెంకన్న మీద ప్రమాణం చేసి చెప్తున్న విశాఖలో ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదన్నారు. మహబూబాబాద్ జిల్లాగా కొనసాగాలంటే మాలోతు కవిత గెలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని కేసీఆర్ కోరారు. ఎండల కారణంగా తెలంగాణలో పోలింగ్ సమయాన్ని ఎన్నికల సంఘం గంట పొడిగించింది. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 3 నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభించనున్నట్టు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షా ఫేక్ వీడియోకు ఉన్న విలువ రాష్ట్ర సీఎం ప్రాణాలకు లేదా అని ప్రశ్నించారు. జగన్ ను చంపేస్తానని చంద్రబాబు బహిరంగంగా ప్రకటించారని ఈ వ్యాఖ్యలను మోదీ అమిత్ షా వినలేదా అని ప్రశ్నించారు. అవినీతి పనులను మంచివాళ్లుగా చేసే వాషింగ్ మిషన్ ను బీజేపీ తయారు చేస్తుందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. ఆ మిషన్ నుంచి బయటకు వచ్చిన వారిలో తొలి వ్యక్తి అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ అని అన్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు హిమంత్ బిశ్వశర్మపై తీవ్రస్థాయిలో ఆరోపణలున్నాయని ప్రియాంక గుర్తు చేశారు. బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న మేనకా గాంధీ సుల్తాన్పూర్ లో నామినేషన్ దాఖలు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి సవాళ్లు చాలా తక్కువ ఉన్నాయని తన గెలుపు తథ్యమని అంటున్నారు మేనకా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి అయోధ్య రామాలయాన్ని సందర్శించారు. ముందుగా ఆమె హనుమాన్ గడి రామాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత బాలరాముణ్ణి దర్శించుకున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడో చేసిన వారసత్వ పన్ను ప్రతిపాదన నిరసిస్తూ ఢిల్లీలో విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. దేశాన్ని దోచుకున్నది కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. కష్టం మనది, సంపద కాంగ్రెస్ది అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్డో స్మార్ట్ వ్యవస్థను డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. భారత నౌకాదళం కోసం దీన్ని రూపొందించారు. అత్యాధునిక పరికరాలతో రూపొందించిన ఈ మిసైల్ వ్యవస్థను ఒడిశాలోని అబ్దుల్ కలాం దివి నుంచి పరీక్షించారు.